తల్లిపాలు బిడ్డకు ఎంతో బలమని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. కనిగిరి నియోజకవర్గ అన్ని సచివాలయ కార్యాలయాల్లో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాధాన్యత గురించి గర్భిణీలకు బాలింతలకు వివరించారు. ప్రతి తల్లి బిడ్డలను నిర్లక్ష్యం చేయకుండా తల్లిపాలు అందించాలని, కరోనా సోకిన పాలిచ్చే తల్లులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వవచ్చని ఆమె కోరారు. ఈ సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలను రక్షించండి భాగ్యస్వామి బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యంతో తల్లిపాల వారోత్సవాలు 1వ తేదీ నుండి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురవాసీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్వి చిన్నమ్మ మాట్లాడుతూ, పుట్టిన గంటలోగా బిడ్డకు పట్టే మురుపాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయని, లేత పసుపు పచ్చ రంగులతో కూడిన పాలను ఇవ్వటం వలన మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, గుండె చర్మ సంబంధిత వ్యాధులు ఉబ్బసం ఆస్తమా బీపీ షుగర్ రాకుండా చేస్తాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, 6 నెలల పాటు రోజు బిడ్డకు 12 సార్లు పాలు తాగించాలని సూచించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వైద్య సిబ్బంది సహకారంతో వ్యాక్సినేషన్ వేయించడం మరియు గర్భిణీలకు బాలింతలకు వైఎస్ఆర్ పౌష్టిక ఆహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాధవి, ఏసీడీఎస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ జిఎస్ అండ్ జిడికే ఫౌండేషన్ చైర్మన్ గంధం శ్యామల్, గోశ్యామ్ గుడ్ హెల్త్ డైరెక్టర్ మండు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల సంస్కృతిని కొనసాగిద్దాం, భాగస్వామ్య బాధ్యతను గుర్తు చేద్దామనే స్లోగన్ తోటి అందరం కూడా ముందుకు వెళ్తున్నాము. కరోనా టైంలో తల్లి పాలు ఇవ్వడం ఎంత అవసరమో, లోకపోషణను తగ్గించడానికి తల్లిపాల ఆవశ్యకత ఎంత అవసరమో అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి సచివాలయంలో కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ వేయడం గర్భవతులకి జరుగుతుంది. కనుక ప్రతి సచివాలయంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ముందుకెళ్తున్నాం. అలాగే కోవిడ్ సోకినటువంటి తల్లి బిడ్డకి పాలు ఇవ్వచ్చు అనేది కూడా అందరికీ అవేర్ చేయడం జరుగుతుంది. అందరూ గర్భవతుల్ని మోటివేట్ చేసి సచివాలయాలకు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించడం కూడా జరుగుతుంది. ఈ తల్లిపాల సంస్కృతిని కొనసాగిస్తూ లోపపోషణ తల్లి గర్భంలో నుంచి బిడ్డకు వస్తుంది. కనుక లోపపోషణని తగ్గించుకుంటూ భావితరంలో మంచి పిల్లలు ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మనం చేసే ఈ వారం రోజుల పాటు ఈ తల్లిపాల వారోత్సవాల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.